నమస్తే ప్రేక్షకులకు, దుర్గాష్టమి శుభాకాంక్షలతో విజన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీమాస్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర స్థానిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. ఏలూరులో ఆదివారం జరిగిన తపాలా శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ శాఖలో పనిచేస్తున్న క్రింద స్థాయి ఉద్యోగులకు చంద్రన్న బీమా పథకం అమలుకు కృషి చేస్తామని కిషోర్ బాబు తెలిపారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సామాజిక భవనాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కిషోర్ బాబు సూచించారు. అదేవిధంగా పాలకొల్లు, నర్సాపురం, వీరవాసరం, చిత్తలపూడి గ్రామాల్లో కూడా అంబేద్కర్ భవనాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, పోషణ ఉద్యోగుల సంఘ నాయకులు పి సుందర్రాజు, నేత రమేష్ బాబు, నాగేంద్ర కుమార్, ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని పూర్తిగా అర్థం చేసుకుని ఆయన అడుగుజాడలు నడిచి మానవతా విలువల్ని ఆయన ఈ సమాజంలో స్థాపించాలని చెప్పేసి తపించినటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి ఆదర్శాలను, వారి ఆశయాలను, ఆయన యొక్క రథాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అనేక రకాలుగా తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీలో మేమిద్దరం కూడా మంత్రులుగా ఉన్నాం. కానీ మీద పితృ సుజాత గారు చెప్పారు, నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని ఫోటో రంగంలో అభివృద్ధి చెందాలని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరులో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో నికాన్ కెమెరాపై ఒకరోజు వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ, పెరుగుతున్న సాంకేతిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఫోటోగ్రఫీలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. సమాజంలో జర్నలిస్ట్ వృత్తి ఎంత ముఖ్యమో అలాగే ఫోటోగ్రఫీ కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకులు భాస్కర్ నరసింహం, ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్, సెక్రటరీ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అత్తిరి పంచాయతీ చెరువు గడ్డపై వెలిసిన శ్రీ విజయ చాముండేశ్వరిదేవి అమ్మవారిని ఆదివారం శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు. అమ్మవారి సేవాదళం సభ్యులచే మండపారాధన, కుంకుమార్చన, పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి శవనవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అత్తిలి గాజిదిబ్బ ప్రాంతంలో దుర్గమ్మ తాడి వద్ద నెలకొల్పిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఆదివారం కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి మందిరం వద్ద భక్తులు భజన గీతాలను ఆలపించారు. అత్తిలి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం వాసవి అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అత్తిలి మండలంలో ఆర్ఎంపి రహదారులు వెంబడి మలుపుల వద్ద మలిచిన పిచ్చి మొక్కలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రోడ్డుకు ఇరువైపులా పనికిరాని మొక్కలు, ముళ్ళ పొదలు దట్టంగా పెరిగాయి. అయితే రోడ్డు మలుపు వద్ద గుబురుగా మొక్కలు పెరగడంతో వాహన చోదకులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో ఈ మలుపుల వద్ద ఒక్కసారిగా వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో వాహన చోదకులు గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మండల పరిధిలోని గుమ్మపాడు నుంచి రేలంగి వెళ్లే మార్గంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్తిలి అలంపురం మార్గంలో గోగులమ్మపేట వద్ద, మామిడూరు ముప్పర్తిపాడు మార్గంలో కొమ్మరి గ్రామ పరిధిలో పలు మలుపుల వద్ద తుప్పలు పెరిగాయి. ఆర్ఎంపి శాఖ అధికారులు స్పందించి మలుపుల వద్ద గుబురుగా పెరిగిపోయిన పనికిరాని మొక్కలను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. శ్రీదేవి శవనవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు ఆదివారం దుర్గాదేవి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆరవిలి గ్రామంలో గల శ్రీ కనకదుర్గా భవాని అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అలంకరణ చేశారు. సీమగుర్తి వెంకటకృష్ణారావు, ఉష్మశ్రీ దంపతులచే అమ్మవారికి అలంకరణ, పుష్పాలంకరణ చేసి ప్రసాదాన్ని నివేదించారు. తెల్లవారుజామున అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో చండీ పారాయణం, చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వెలగల వీరెడ్డి, రేణుకాదేవి దంపతులచే అమ్మవారి గర్భగుడిని, మండపాన్ని నిమ్మకాయలతో విశేషంగా అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, వైస్ చైర్మన్ వెలగల గోపాల్ రెడ్డి,
కోస అధికారి సత్య రాజశేఖర్ రెడ్డి, సభ్యులు బేతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, వెలకల శ్రీరామారెడ్డి, మల్లెటి శ్రీరామారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు శ్రీ మదన గోపాల స్వామివారి సన్నిధిలో గల శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని వల్లక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, రాత్రి కుంకుమ పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారిపాటి ధర్మయ్య, ఈవో నాగం సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం వరిగేడి గ్రామంలో పల్లపు విధి రామాలయం వద్ద జరుగుతున్న దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. సుమారు 300 మంది పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఓం శక్తి రూపం తొలగించు పాపం విశ్వ తేజం శాంభవి. ఓం శక్తి రూపం తొలగించు పాపం విశ్వ తేజం శాంభవి. విశ్వనేత్రం శాంభవి, వేద మంత్రం శాంభవి, వేద సారం శాంభవి, జ్ఞాన మార్గం శాంభవి. గుమ్మంపాడు పాలి ఆర్ఎంపీ మార్గంలో గుమ్మంపాడు కాలువగట్టుపై ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్జిన్ అభివృద్ధి పనులను ఆ శాఖ అధికారులు చేపట్టి పూర్తి చేయడంతో ప్రయాణికులు ఆశ వ్యక్తం చేస్తున్నారు. కాలువగట్టుపై ఉన్న ఈ రోడ్డు మార్గంలో తుము వద్ద రోడ్డు కోత గురి కావడంతో వాహన చోదకులు ప్రమాదాలకు లోనయ్యేవారు. గతంలో ఈ ప్రదేశంలో టాటా ఎస్ వాహనం కోత పడిన సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదకరంగా ఉన్న కోతకు గురైన రోడ్డు మార్జిన్ పై గతంలో పలుమార్లు ప్రసారమైన వార్తకు ఆ శాఖ అధికారులు స్పందించారు. కోత గురైన ప్రదేశంలో సర్వే బాధులు పాతి తడికలు అమర్చి గ్రావెల్తో పూచడంతో ఈ సమస్య పరిష్కారమైంది. డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు రోడ్డుపై చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొమ్మర్లో మెయిన్ రోడ్డు నుంచి దళితవాడకు వెళ్లే మార్గం అధ్వానంగా మారడంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి, స్థానికులకు ఇబ్బందికరంగా ఉంది. వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రోజుల తరబడి వర్షం నీరు రోడ్డుపైకి చేరి నిలిచి ఉంటోంది. ఈ ప్రదేశంలో సుమారు 200 మీటర్ల మేర రోడ్డు పాడైంది. రోజుల తరబడి వర్షం మురుగు నీరు రోడ్డుపైకి చేరి నిలిచి ఉండడంతో దోమలు పెరుగుతున్నాయని, దీంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మురుగు నీరు బయటకు వెళ్లేలాగా ఏర్పాటు చేసి రోడ్డును అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తణుకులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచంటకు చెందిన నిక్కటి నగేష్ మృతి చెందాడు. పెనుమంట తహసీల్దార్ కార్యంలో ఆర్యగా పనిచేస్తున్న కోట శ్రీనివాసరావుకు చెందిన కారు శనివారం తణుకు ఎన్టీఆర్ పార్క్ వద్ద ముగ్గురిని ఢీకొన్న ప్రమాదంలో నిక్కటి నగేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నగేష్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీనిపై తణుకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్షకు పంపించారు. మనోడా శాస్త్రి ఇప్పుడు చిన్న బ్రేక్.